Hi, I'm Dr. Haripriya, speech language pathologist working for Pinnacle Blooms Network. Generally, drooling cerebral palsy unna valaki lekapothe cognitive deficits tho paatu evarikaithe oro motor weakness untundo vallalo ee drooling problem ekkuvaga kanipistu untundi. Notiloni lala jalam ekkuvaga bayitiki kaarutu undadam drooling antamu. ఈ డ్రూలింగ్ను ఓరోమోటర్ ఎక్సర్సైజెస్ ఓరోమోటర్ సెన్సరీ ఎక్సర్సైజెస్ ద్వారా తగ్గించవచ్చు. ఓరోమోటర్ సెన్సరీ ఎక్సర్సైజెస్ గురించి ప్రీవియస్ వీడియోస్లో మనం చూసాం. ఇప్పుడు వాటితో పాటు ఒక చిన్న టెక్నిక్ని కూడా చూద్దాం. అదే బయోఫీడ్బ్యాక్ టెక్నిక్. బయోఫీడ్బ్యాక్ టెక్నిక్లో మనం పిల్లవాడికి ఓరల్ పోస్చర్ ఓపెన్ మౌత్ పోస్చర్ పిల్లవాడు మౌత్ను క్లోజ్ చేయకుండా ఎక్కువసేపు ఇలాగా ఓపెన్ చేసి ఉండడం ద్వారా వాడు లోపల నోటిలో జనరేట్ అయ్యే సలైవా మింగలేకపోతున్నాడు. మింగకుండా అది బయటికి ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ ఓపెన్ పోస్చర్ని కరెక్ట్ చేయాలి. ఇది ఎలా అంటే బయోఫీడ్బ్యాక్ టెక్నిక్ ద్వారా. పిల్లవాడికి సెల్ఫ్ అవేర్నెస్ లేదు, సెన్సరీ అవేర్నెస్ లేదు. మీరు ఇన్స్ట్రక్ట్ చేయాలి పిల్లవాడికి. ఇలా ఉన్నప్పుడు క్లోజ్ యువర్ లిప్స్ లేకపోతే క్లోజ్ యువర్ మౌత్ అని ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉండాలి. ఇన్స్ట్రక్ట్ చేయడంతో పాటు మీ యొక్క చేతి సహాయంతో పిల్లవాడి లిప్స్ని క్లోజ్ చేయాలి. ఇలా ఉన్నాడనుకోండి పిల్లవాడు, ఇన్స్ట్రక్షన్తో పాటు ప్యారలల్గా మీ యొక్క చేతి సహాయంతో వాడి నోటిని క్లోజ్ యువర్ మౌత్ అని చెప్పి ముయ్యాలి. ఇలా మీరు ఆడిటరీ ఫీడ్బ్యాక్ ఇన్స్ట్రక్షన్ రూపంలో ఇస్తూ మీ చేతి సహాయంతో వాడికి సపోర్ట్ చేస్తూ నేర్పడం వల్ల వాడు మౌత్ క్లోజ్ చేస్తాడు. మౌత్ క్లోజ్ చేస్తూ ఉంటే బయటికి డ్రూలింగ్ రావడం తగ్గుతుంది. సో దీంతోపాటు మీరు సలైవా వస్తుంది మింగే అని కూడా ఇన్స్ట్రక్ట్ చేయాలి. మౌత్ క్లోజ్ చేసిన తరువాత నెక్స్ట్ స్టెప్ సలైవా స్వాలో చేయి, ఉమ్ము మింగేయి అని కూడా ఇన్స్ట్రక్ట్ చేయాలి. సో ఈ బయోఫీడ్బ్యాక్ టెక్నిక్లో ఓన్లీ 2 స్టెప్స్. ఫస్ట్ క్లోజ్ యర్ మౌత్ అని ఇన్స్ట్రక్ట్ చేయడం, మాన్యువల్గా సపోర్ట్ చేయడం, అండ్ సలైవా మింగేసేయి, ఉమ్ము మింగేసేయి అని ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉండడం. ఇలా ప్రతిరోజు పలుమార్లు చేస్తూ ఉండడంతో వాడికి సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది. మీ యొక్క ప్రాంప్ట్తోనే ఇన్స్ట్రక్షన్ మీరు మొదలెట్టకుండానే మీ ప్రాంప్ట్ చేస్తూ ఉంటేనే వాడు దాన్ని క్యాచ్ చేసి మౌత్ క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. దీంతో డ్రూలింగ్ సమస్య తగ్గుతుంది. ఓరోమోటర్ ఎక్సర్సైజెస్తో పాటు ఈ బయోఫీడ్బ్యాక్ టెక్నిక్ని కూడా ఉపయోగిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్, ఆల్ ది బెస్ట్ ఫ్రమ్ పినాకల్ బ్లూమ్స్ నెట్వర్క్. Pinnacle Blooms Network, ప్రపంచవ్యాప్తంగా స్పీచ్ డిలే, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, కాగ్నిటివ్ డెవలప్మెంటల్, సైకలాజికల్ రుగ్మతలతో బాధపడుతున్న దాదాపు 80 కోట్ల మంది పిల్లలు మరియు పెద్దల జీవిత ప్రమాణాలు మెరుగయ్యే విధంగా దశాబ్దాల రీసెర్చ్ తో కూడినటువంటి అత్యంత ప్రభావవంతమైన స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, సైకలాజికల్ కౌన్సిలింగ్, చైల్డ్ డెవలప్మెంట్ మరియు రీహాబిలిటేషన్ సర్వీసులు అందిస్తున్న ఏకైక స్పెషల్ ఎడ్యూ హెల్త్ కేర్ సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మిరాకిల్ అనే పేటెంటెడ్ టెక్నాలజీ సహాయంతో అత్యంత పారదర్శక థెరపీ సర్వీసులను అందిస్తున్న ఏకైక సంస్థ. 100 మందికి పైగా నిష్ణాతులైన థెరపిస్టులతో మీ మరియు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు పాటుపడుతున్న సంస్థ పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్టార్ట్అప్ ఇండియా అవార్డు పొందిన భారత్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క అనుబంధ సంస్థ. కాంటాక్ట్ అస్ టుడే 9100181181 ఫర్ ఫ్రీ అసెస్మెంట్.